హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో బియ్యపిండి జంతికలు క్రిస్పీగా కరకరలాడుతూ గుల్లగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి మరి రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్లైకన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు జంతికలు చేసుకోవడానికి ఇక్కడ నేను రెండు కప్పుల బియ్యపిండి తీసుకుంటే మనం ఒక అరకప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి ఈ పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని జల్లెడ పట్టుకోవాలన్నమాట ఇలాగ జల్లెడ పట్టాలి అప్పుడు మెత్తగా ఫైన్ పౌడర్ వస్తుంది ఇక్కడ నేను రెండు కప్పుల బియ్యపిండి తీసుకున్నాను పొడి బియ్యపిండి దాంట్లో ఈ అరకప్పు పుట్నాల పొడి మిక్సీ చేసి జల్లెడ పట్టుకున్నది కూడా వేసేసుకోవాలి ఈ పుట్నాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు చాలా క్రిస్పీగా వస్తాయి జంతికలు తర్వాత కొత్త రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీరు టేస్ట్కి తగినంత వేసుకోండి తర్వాత దీంట్లోకి వన్ స్పూను వాముని ఇట్లా చేతితో బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత రెండు స్పూన్ల నూనెని వేడి చేసుకొని ఆ వేడి ఆయిల్ని కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఈ ఉప్పు కారము అన్నీ కూడా పిండికి పట్టేలాగా ఒకసారి ఈ పొడి పదార్థాలన్నీ కలిసేలాగా బాగా పిండిని కలుపుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి గట్టిగా కాకుండా మనం చపాతికి సాఫ్ట్గా కలుపుకుంటాం కదా అలా సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పిండి సాఫ్ట్గా ఉండాలన్నమాట మరి గట్టిగా కలుపుకుంటే జంతికలు గట్టిగా వస్తాయి గుల్లగా క్రిస్పీగా రావాలంటే ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం జంతికల దాంట్లో పెట్టి ఒత్తుకోవడానికి వీలుగా ఇట్లా పొడవుగా కొంచెం సైజ్ చేసుకోవాలన్నమాట పిండిని పిండి మొత్తం కూడా ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా జంతికల దాంట్లో పెట్టుకోవడానికి వీలుగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇలా రౌండ్ షేప్లో ఉన్న ప్లేట్ తీసుకుంటున్నాను దాన్ని దీంట్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి మీరు స్టీల్ దాంతో చేస్తున్నట్లయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఈజీగా దిగుతుందనమాట దీనికి అవసరం లేదు ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఈ పిండి ముద్ద చేసుకున్నాం కదా మరి ఫుల్గా పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒకసారి మీకు ఎలా ఇది వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి ప్లేట్లో చేసుకొని మనకి ఈజీగా వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి చూడండి బాగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మరీ ఓవర్ హీట్ చేసుకోకూడదు నార్మల్గా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ మంచిగా కాగాలి అలా కాగిన తర్వాత ఇట్లా ఆయిల్లో ఒత్తేసుకోవాలి మీరు ఒకటే పెద్దదైనా ఒత్తుకోవచ్చు లేదా చిన్న చిన్నవైనా ఒత్తేసుకోవచ్చు అనమాట మీ కడాయి సైజుని బట్టి జంతికలు అనేవి ఇట్లా ఒత్తుకోవాలి మీకు డైరెక్ట్గా ఆయిల్లో ఇలా రౌండ్గా ఒత్తుకోవడం కష్టం అనిపిస్తే ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద ఒత్తుకొని దాంతోనైనా వేసుకోవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్కి తిప్పుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వస్తాయి ఉడకవు జంతికలు అనేవి అలాగే సిమ్లో పెట్టినా కూడా గట్టిగా వస్తాయి అనమాట అలా కాకుండా కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనకి చూడండి నురగలు తగ్గిపోతే అవి ఫ్రై అయినట్లే అలాగే మనము ఇట్లా కదుపుతున్నప్పుడు కూడా క్రిస్పీగా ఉంటాయన్నమాట క్రిస్పీగా తగులుతాయి గరిటికి అలా అయినప్పుడు వీటిని తీసేసుకోవడమే నెక్స్ట్ ఇంకోసారి కూడా ఇలాగే ఒత్తేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగే ఒత్తేసి మళ్ళీ స్టవ్ని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్కి తిప్పేసుకోవాలన్నమాట మళ్ళీ రెండో సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలాగే అన్ని జంతికలు కూడా రెడీ చేసేసుకోవాలి చూడండి ఎంతో ఈజీగా క్రిస్పీగా కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయి చాలా గుల్లగా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ట్వంటీ డేస్ టు వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్